కవిత ఇప్పుడు లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది. యాక్చువల్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేయాల్సిన అరెస్ట్ని ఆ తప్పును సరిదిద్దుకొని బీజేపీ లోక్సభ ఎలక్షన్స్ ముందు చేసింది అనుకోవచ్చా? ఇది బీజేపీకి నిజంగానే రాష్ట్రంలో లాభించే అవకాశం ఉందా కవిత అరెస్ట్ ద్వారా? కవిత అరెస్ట్ వల్ల బీజేపీకి ఎలాంటి లాభం అంటే, ఒక కొంచెం గట్టి సోర్స్ ఉన్న లీడర్ మనకు చెప్పింది ఏంటంటే, ఈటెల రాజేందర్ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇద్దరు, మీరు ఈసారి హైదరాబాద్ అడిగి పెట్టేసరికి కవిత సిబిఐ చేతిలో ఈడీ చేతిలో లేకపోతే ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. మీరు ఇదే తప్పు అసెంబ్లీ ముందు చేసి అదే తప్పు దిద్దుకుందా అంటున్నారు. ఈ తప్పు చేయడం వల్లనే మనం 19 సీట్లలో సెకండ్ వచ్చిన స్థానం, రాష్ట్రంలో హంగు రావాల్సిన పరిస్థితి ఉండే, కాంగ్రెస్ కి అసలు అధికారం వచ్చే సిచ్యువేషన్ లేకుండా మీరు కవితను ముందే అరెస్ట్. మీరు ఇట్లాంటి విషయాల్లో కేసీఆర్ తో రాజీ పడితే మేము కూడా ఉండలేము. అందుకే చాలా కాలం రేవల్ల టికెట్ ని విశ్వేశ్వరరెడ్డి కోసం రేవంత్ రెడ్డి పక్కన పెట్టాడు, వస్తాడు కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ వచ్చి కవిత విషయంలో యాక్షన్ స్టార్ట్ అయిందో, ఇప్పుడు బీజేపీకి ఒక ఫేస్ చెప్పుకోవడానికి, మేము అవినీతిని సహించము ఎవరైనా సరే అని చెప్పుకోవడానికి, ఇవాళ కేవలం ఎంపీ అభ్యర్థుల కళ్ళలో ఆనందం కోసం కవిత తప్ప అంతే. కవిత అరెస్ట్ నేను ఒకటి అడుగుతా, అసెంబ్లీ ఎన్నికల ముందు తర్వాత ముందుకి తర్వాత మీద కవిత మీద కొత్తగా వచ్చిన ఆరోపణ ఏమి లేవు చెప్పాలంటే లిక్కర్ కేసులో కవిత ఉందన్న విషయం మర్చిపోయారు, జనం మర్చిపోయిన పరిస్థితులలో ఆమెను అరెస్ట్ చేసింది. ఆమె ఏం కొత్త తప్పులు చేసింది? అదే ఎన్నికలకు ముందు చార్జ్ షీట్లోకొని అరెస్ట్ చేశారు కదా, మీరు ఆ రోజు వద్దనుకున్నారు అరెస్ట్, ఈ రోజు కావాలనుకున్నారు, మీరు అనుకుంటే అయింది లేదంటే వద్దనుకుంటే ఆగింది. సో అందుకనే ఈడీతో చేసిన ఈ కవిత అరెస్ట్ బీజేపీకి ఒక ఫేస్ వాల్యూ తీసుకొచ్చింది. ఓకే, బీఆర్ఎస్ కు మాత్రం చాలా మోరల్ డిఫెన్స్ లో పడేసింది వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈవెన్ బంజారా హిల్స్ కార్పొరేటర్ కూడా పోలే కవిత ఇంటికి, భయపడ్డారు పోవడానికి. కవితను అరెస్ట్ చేస్తే చేసినప్పుడు లోకల్ కార్పొరేటర్ కూడా పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కాల్ ఇచ్చినా గానీ ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు కార్యక్రమం, నిరసనలు ఎక్కడ జరగలే. అదే అంతకు ముందు ఫస్ట్ టైం ఈడీ విచారణ పిలిచినప్పుడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయారు హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ధర్నా, అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఫ్లైట్ టికెట్ 30,000-40,000 పోయింది, వీళ్ళందరూ వస్తారని తెలిసి అన్ని విమాన సంస్థలు ఫ్లైట్ రేట్ పెంచారు. సో అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఆమెతో పోతుంటే తన భర్త తన అన్న తప్ప ఇంకో మనిషి మనిషి కనపడలేదు. అంటే ఈ కుటుంబం ఏదో చేసింది, వీళ్ళ పక్కన ఉండటం అనవసరం అనే విషయానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు. వాళ్ళు ఏదో అలా కొంచెం అడావుడిగా కేసీఆర్ బయటకు వచ్చినందుకు కనపడుతుండొచ్చు, కానీ ఇవాళ నిన్న మొన్న జరిగిన 3 మీటింగ్లలో పక్కన కూర్చున్న వాళ్ళు ఎంతమంది లోక్సభ ఎన్నికల తర్వాత ఉంటారు అంటే కూడా గ్యారంటీ లేదు. కవిత అరెస్ట్ విషయంలో ఇప్పటి వరకు చాలా మంది స్టేట్మెంట్లు వచ్చినాయి, కానీ కేసీఆర్ స్పందించినట్టు ఎక్కడ కనిపించడం లేదు. అంటే ఎందుకు అయి ఉంటుందా కారణం? ఒకటి, లిక్కర్ స్కామ్ జరిగితే జరిగిందా లేదా అని ఒకటి ఒప్పుకోవాలి. అవును, మామూలుగా ఒక ఎమ్మెల్యేను ఎంపీ చేయటం వేరు, సొంత బిడ్డ చేయటం వేరు. అవును, ఈ విషయం మీద మాట్లాడాలంటే ముందు బిడ్డను వెనకేసుకు రావాలనా, స్కామ్ తప్పనాలా, లేదంటే తన బిడ్డను అన్యాయంగా ఇరికిచ్చారనా అనాలా, ఏం వర్షం చెప్పాలి, ఏం చెప్పినా బీజేపీని తిట్టాలి. అవును, కష్టం, బీజేపీని తిట్టే పరిస్థితి లేదు. ఈ రోజు ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే ఆడ జైలు రోజులు ఇంకా 4 రోజులు పెరిగేటట్టు ఈడ పెరుగుతా లేదంటే ఇంకొకరు క్యూలో ఉంటారు, ఇంకొంచెం లేట్ అయ్యేటట్టు కనపడుతుంది, బెయిల్ లేట్ అయితే ఇంకొకరు క్యూలో ఉంటారు, క్యూలో కూడా ఉంటారు, అందులో డౌట్ అదే అదే. సో అందుకనే మీకు ఈ రోజు ఆయన దాని మీద ఎటు మాట్లాడలేని పరిస్థితి. ఓకే, నేను మాట్లాడతాను, అది మాట్లాడతాను, ఇది మాట్లాడతాను చెప్తున్నాడు తప్ప మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద మాట్లాడినాడు, సొంత బిడ్డ మీద ఎందుకు మాట్లాడుతున్నావు? అవును, నేను అందుకే అంటున్నా, అరవింద్ కేజ్రీవాల్ ని అన్యాయం అన్నాడు. అవును, అంటే బిడ్డ చేసింది అన్యాయం న్యాయం కాదనే కదా అర్థం, అంటే బిడ్డ అన్యాయం, బిడ్డను అన్యాయంగా అరెస్ట్ చేయలేదని కేసీఆర్ ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటుండ్రు. ఎందుకంటే ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ లేదు, అటు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి ఉండాలి. ఈవెన్ తో కేటీఆర్ హరీష్ లో కూడా మొదటి రోజు ఏదో కొంచెం మీడియాతో అడావుడి చేసే చేశారు, కానీ అవును ఆ తర్వాత నుంచి ఆమె జగాల వదిలేసింది. అంటే ఖచ్చితంగా అంటే లిక్కర్ స్కామ్ అనేది జరిగింది, అందులో A1 నుంచి A16 వరకు ఎవరెవరి పాత్ర ఎంత, ఈ 100 కోట్లు ఎటు పోయినాయి, సౌత్ గ్రూప్ ఏంది, ఇవన్నీ రోజుకు ఒక విషయం రోజుకు విషయం కొత్త విషయం పెట్టుకొస్తున్నాం. అక్కడ కూడా బీజేపీ కూడా కావాలని ఒక్కొక్క ఫేజ్ వైజ్ గా రిలీజ్ చేస్తారు, జైలు నుంచి ప్రేమ లేఖలు రాపిస్తారు, వాళ్ళు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఒక లేఖ కొత్త విషయం మళ్ళీ కవితనే ఇప్పిస్తున్నాడు, మెగాటి కవిత గురించి రాస్తున్నాడు అట్లా. సో ఏ రకంగా చూసుకున్న కవిత విషయంలో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు, మాట్లాడాల్సి వస్తే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ ఎట్లయితే అన్యాయంగా అరెస్ట్ చేసి నా బిడ్డను కూడా అట్లే అరెస్ట్ చేసి అవును అనాలి,
లేదంటే ఒక స్కామ్ జరిగిందేమో, జరిగితే చట్టం తన పని తాను చేసుకోబోతుందని అనగలగాలి. కొంచెం కొంచెం డిప్లొమాటిక్ గానే మాట్లాడాలి, అనగలగాలి. అది కూడా అనలేదు. అంటే ఆయన ఏ రకంగా చూసినా ఆయన ఇప్పుడు బ్రాండ్ ముద్ర వేసినట్టు అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఈయన ఏం మాట్లాడినా. సో దాని గురించి ఆయన కొంచెం అవాయిడ్ చేస్తుంది.